ఓకే సర్వీస్ చేసేవాడు కాదు ఇంకొక సర్వీస్ ఎండ సార్ సెలూన్ ఏం సార్ అన్న ఇంకోటి ఉంది ఎవరన్నా మాట్లాడతారు సార్ మైక్ ఇస్తే ఎవరన్నా మాట్లాడతారా దీని గురించి మాట్లాడమని అంటే సార్ అంత లైవ్ ఉంది కాబట్టి ఏ సారేడే మాట్లాడుదురా మైక్ ది సార్ మైక్ ఇండి మన సార్ చాముండిది లోగు ఇచ్చి మాట్లాడతాను ఖాళీ సమయం లేకుండా ఖాళీ మాట్లాడలేదు తర్వాత బావా షీల్డ్ 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 తీసుకో కాలు తీసుకుంటారు ఫోటో పంపలేదు మంచి అండ్లో పెట్టారు Thank you.
బాగా పెట్టు పట్టుకోండి దగ్గర మళ్ళీ తీసుకుందాం. ఎత్తుపాదింగ్ సీఎన్ నాశ అవే ఎత్తావు టచ్ చేయండి. స్కోర్ స్కోర్ అండి సార్ 9-5 వాళ్ళే2007లో స్థాపించబడింది రిజిస్ట్రేషన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు
మేము అనేక రకాల పిల్లల మీద, యువకుల మీద, మహిళలతో అవగాహన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. దాంట్లో భాగంగా మేము 80 ఎకర్లో నెహ్రూ యువ కేంద్రంలో కూడా మేము సభ్యత్వం 2005 నుంచి సభ్యత్వం పొంది ఉన్నాం. వాళ్ళు చేసేటువంటి, యువకులతో చేసేటువంటి కార్యక్రమాల్లో మా వంతు కార్యక్రమాలను మేము చేస్తూ ఉంటాం. వాటిలో భాగంగా ఈరోజు వాలీబాల్ యువకుల కోసం వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుంది. వాటిల్లో ఈరోజు ఫైనల్కి చేరినటువంటి 2 టీములకి ఈరోజు ఫైనల్స్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి మీరు. ఇబ్బంది లేదు, మీరు మాట్లాడి లైవ్ వస్తూ ఉంది ఇక్కడ. ఒక్క నిమిషం చెప్పండి. నా పేరు నాగిరెడ్డి వెంకటేశ్వర, హెడ్స్ కోఆర్డినేటర్ ప్రపంచ మానవ హక్కుల సంఘం, ఏపీ స్టేట్ వర్కింగ్ చైర్మన్గా పనిచేస్తున్నాను. నెహ్రూ యువ కేంద్రం సహకారంతో హెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మకూర్ ఆర్యాంధ్ర పాఠశాలలో వాలీబాల్ పోటీలు ఫైనల్ నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ఆర్జేడి టీడీ గారు సహకారంతో ఇక్కడ రెఫరీగా పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం క్రీడలు ప్రోత్సహించేదానికి, క్రీడాకారుల్ని బాగా తయారు చేసేదానికి 1,00,000 రూపాయల నిధులను మంజూరు చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతో ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. ఇటీవల ఆడుదాం ఆంధ్ర పోటీని సైతం నిర్వహించి ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి క్రీడాకారులు మహిళలు పురుషులు అందరూ కూడా వీటిని ఉపయోగించుకొని దేహదారుఢ్యంగా ఉండాలని, మానసిక ఉల్లాసం కలుగుతుందని. లైవ్ వస్తుంది. మనోడు ఎటు పిండ పొద్దున ఎందుకంటే
ఎంతసేపు అట్లా లెక్క బా ఏం చూసాడా బా అదిరిందే లాస్ట్ పాయింట్ విన్నర్స్ వస్తారు నిలబడుకోండి నేను వేరే ఒక్క గ్రహాలలో విన్నర్స్ రాలి సిస్టర్ ఒక టీం తొందరగా అయ్యా సుకుమార్ గారు టీమ్ లీడర్స్ బాండి ముందు కానీ కానీ ఇటు చూస్తాయి అండి ఇక్కడ కొంచెం కష్టపడి మేము వచ్చిన చూడండి కొంచెం నాకు వస్తుంది బాగా ఇప్పుడు చూడండి జరిగింది ఈ టోర్నమెంట్ లో ఇక్కడ మా స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరు పాల్గొని దిగ్విజయం చేశారు. వీళ్ళందరికి కూడా ప్లేయర్స్ అందరికి కూడా హెడ్స్ స్వచ్ఛంద సంస్థ తరఫున కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ సహకరించినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఆదిఆంధ్ర స్కూల్లో ఉండేటువంటి ఈ కోర్టులో ఈ గేమ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాగేంద్ర గారు టీచరు వారు కూడా సహకారం మరవలేంది. వాళ్ళ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆస్వాదించారు. చూసి ఈ కార్యక్రమానికి చక్కగా సహకరించినటువంటి క్రీడాకారులను మరొకసారి అభినందిస్తూ
మా కళాశాల పర్మిషన్ ఇచ్చినటువంటి ఎస్ఆర్జే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, హెడ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డైరెక్టర్ వి వెంకటేశ్వర్ గారు, అలాగే మిగిలిన మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్రీడా పోటీలు యువతకి అప్పుడప్పుడు మానసిక ఉల్లాసానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా శారీరక ఆరోగ్యం కూడా, శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి క్రీడా పోటీలు యూనివర్సిటీ స్థాయిల్లోనూ స్కూల్ స్థాయిల్లోనే కాకుండా అదేవిధంగా మొన్న ఆరుగామ ఆంధ్రలో జరిగినాయి. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎంతో మానసిక ఉల్లాసం కానీ శారీరక ఆరోగ్యం కానీ పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు హెడ్స్ స్వచ్ఛంద సంస్థని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. థ్యాంక్ యూ. బహుమతి ప్రధాన ఎవరు పిల్లలు రన్నర్స్ రన్నర్స్ ఫస్ట్ రన్నర్స్ కదా, షీల్డ్ ఇవ్వండి. ఈ పోటీలలో ఫైనల్కు గణేష్ అండ్ టీం మరియు కొండా శ్రీను అండ్ టీం ఫైనల్కి చేయడం రావడం జరిగింది. ఫైనల్స్లో బెస్ట్ ఆఫ్ 3 సెట్స్లో డైరెక్ట్గా 2 సెట్స్ గెలిచి గణేష్ అండ్ టీం విజయం సాధించింది. కాబట్టి వాళ్ళని విన్నర్స్గా ప్రకటిస్తూ శ్రీను అండ్ టీంని రన్నర్స్గా ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇక్కడ వచ్చినటువంటి నాగేంద్ర గారు, టీచర్ మరియు వెంకటేశ్వర్ గారు, మిగిలిన అతిథులందరూ ఈ మెమెంటోల్ని క్రీడాకారులకు అందజేస్తారు. మొట్టమొదటిగా ఈరోజు రన్నర్అప్గా అందించినటువంటి కొండా శ్రీను అండ్ టీంని రావాల్సిన కోరుతున్నాను. సూపర్ వస్తుంది కానీ ఏమన్నమ్మా ఓకే, మన వీడియో లైవ్ వస్తా ఉంది టీవీలో, ఎక్కువసేపు ఉంచబడలేవు చూస్తాను. చాలు ఓకే సార్, మనది వస్తూ ఉంటుంది కదా, లైవ్ కదా. ఈనాటి ఛాంపియన్స్ గణేష్ అండ్ టీమ్. పిల్లలు ఈ పక్కన రండి, ఈ పక్కన టీవీలో వస్తారు, చూడండి. ఎక్కడున్నా పర్వాలేదు, మా సార్ వచ్చేస్తారు అప్పుడు అరౌండ్ రా.